విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిడ్డింగ్ లో పాల్గొనేందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగులుంది ఇందులో సింగరేణి కోలరీస్ కంపెనీ పాల్గొంటుందా లేదా అనే విషయంలో ఉత్కంఠ అయితే కొనసాగుతోంది లో ఇప్పటికే ఇరవై రెండు సంస్థలు పాల్గొనగా అందులో ఆరు విదేశీ సంస్థలు పదహారు దేశీయ సంస్థలు పోటీలో ఉన్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ గడువు తొలుత ఈ నెల పదిహేను వరకే ఉంది అయితే మరిన్ని కంపెనీలు బిడ్లు వేస్తాయన్న అంచనాలతో ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల వరకు పొడిగించారు అయితే ఇందులో తెలంగాణ నుంచి సింగరేణి సంస్థ బిడ్డు వేస్తుందా లేదా అన్న సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు దాదాపు ఎనిమిది వందల రోజులుగా ఉద్యమిస్తున్నారు ఈ తరుణంలో స్టీల్ ప్లాంట్ను రక్షించుకునేందుకు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఈవోఏ నోటిఫికేషన్ జారీ చేసింది పూర్తి సమాచారం తెలుసుకుందాం లేటెస్ట్గా మా ప్రతినిధి చిట్టుబాబు లైవ్లో సిద్ధంగా ఉన్నారు చిట్టుబాబు బిడ్ వేసే విషయానికి సంబంధించి సింగిరేణి వల్ల ఉంటుందా లేదా అని ఒక క్లారిటీ ఈ మధ్యాహ్నం వరకు వచ్చే అవకాశం కనిపిస్తుందో అక్కడ ఉన్న అధికారుల నుంచి ఈ సింగరేణి సంస్థకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ అందుతున్నాయా మళ్ళీ ఉక్కు యూఐ బిడ్డింగ్ పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉన్నది ఈ నేపథ్యంలోనే సింగరేణి సంస్థ బిడ్డింగ్ లో దాఖలు చేస్తుందా లేదని మాత్రం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది రెండు రోజుల పాటు సింగరేణి అధికారులు విశాఖ స్టీల్ లో పర్యటించారు మొదటి రోజు కమర్షియల్తో పాటు మార్కెటింగ్ శాఖ అధికారులతో పూర్తి స్థాయిలో సమాచారం అడిగి తెలుసుకున్నారు రెండవ రోజు కూడా వివిధ శాఖల ఉన్నతాధికారుల నుంచి పూర్తి సమాచారం తెలుసుకున్నారు అసలు బిడ్డింగ్ వేయడానికి అనుకూలతలు ఏంటి విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క మూలధనం ఎంత వరకు ఉండాలి ఉత్పత్తి ఏ విధంగా కొనసాగుతుంది బొగ్గు తదితర అంశాలపై పూర్తి స్థాయిలో అన్ని విభాగాల నుంచి కూడా అధికారులు అయితే కనుక సమాచారం తీసుకున్నారు ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ ఈవో బిడ్డింగ్ ఇరవై రెండు సంస్థలు పాల్గొన్నాయి పదహారు దేశీయ సంస్థలతో పాటు మరికొన్ని ఇతర విదేశీ సంస్థలు కూడా పాల్గొన్నాయి వివి లక్ష్మీనారాయణ కూడా బిడ్ దాఖలు చేశారు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా గడువు ముగిసి ఉంది అయితే ఈ తరుణంలో మొదట ఈ నెల పదిహేను వరకే బిడ్డింగ్ తేదీ ఉన్నప్పటికీ మరికొన్ని సంస్థలు పాల్గొనడానికి అవకాశం ఉంటుందని కూడా స్టీల్ ప్లాంట్ అధికారులు మరొక ఐదు రోజుల పాటు గడువు కూడా పొడిగించారు ఈ తరుణంలోనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ వేదికగా ఈ బిడ్డింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది దాదాపు ఇరవై రెండు సంస్థల్లో ఇరవై ఒక సంస్థ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వేదికగా బిడ్డింగ్ లో పాల్గొన్నారు ఇరవై ఒక వివి లక్ష్మీనారాయణ మాత్రమే ప్రత్యక్షంగా వచ్చి స్టీల్ ప్లాంట్లో బిడ్డింగ్ లో పాల్గొనడం జరిగింది అయితే ఇప్పుడు సింగరేణ సంస్థ బిడ్డింగ్ లో పాల్గొంటుందా లేదనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పవచ్చు ఒకనొక దశలో అటు ఏపీ ప్రభుత్వంతో పాటు తెలంగాణ సర్కారులో కూడా ఈ సింగరేణి సంస్థ బిడ్డింగ్ అంశంపై పూర్తి స్థాయిలో రాజకీయంగా దుమారం రేగిందని చెప్పవచ్చు ఈ తరుణంలో ఈ రోజు మూడు గంటల వరకు మాత్రమే బిడ్డింగ్ దాఖలు చేయడానికి సమయం మాత్రమే ఉంది అయితే ఇప్పటి వరకు అధికారులు కావచ్చు స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల నుంచి కూడా సింగరేణి సంస్థ బిడ్డింగ్ లో పాల్గొంది అనే అంశంపై స్పష్టత అయితే కనుక రాలేదని చెప్పవచ్చు రెండు రోజుల పాటు సుదీర్ఘంగా అన్ని సమగ్ర విషయాలు తెలుసుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి అధికారులు పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకున్నారు అయితే బిడ్డింగ్ బిడ్డింగ్లో సింగరేణి సంస్థకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ రాలేదు అయితే వివి లక్ష్మీనారాయణతో పాటు కొంతమంది ఉక్కు ఉద్యోగులతో పాటు స్టీల్ అధికారులు కూడా సింగరేణి సంస్థ కనుక ఖచ్చితంగా ఈ బిడ్డింగ్లో పాల్గొకపోతే తెలంగాణ సర్కార్ను కూడా ప్రశ్నించాలంటూ వివి లక్ష్మీనారాయణ సైతం కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మరో తరుణంలో కే పాల్ కూడా పూర్తి స్థాయిలో అమెరికా నుంచి నిధులు తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ను సంరక్షిస్తానంటూ కూడా నిన్న కొద్దిసేపటి క్రితమే అదేవిధంగా నిన్న కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఇంకా ఉక్కు పోరాట సమితి కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి కార్యాచరణ కూడా సిద్ధం చేశారు మే మూడో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రోగులు కూడా నిర్వహించడానికి పూర్తి స్థాయిలో సన్నద్దమయ్యారు ఈ తరుణంలో మూడు గంటల తర్వాత ఏ సంస్థలు బిడ్డింగ్ లో పాల్గొన్నాయి ఇరవై రెండు సంస్థలతో పాటు ఏ ఇతర సంస్థలు ఉన్నాయి సింగరేణి సంస్థ బిడ్డింగ్ లో పాల్గొంటుందా లేదని మాత్రం ఉత్కంఠకు తెరపడేటువంటి అవకాశం చాలా స్పష్టంగానే కనబడుతుంది వల్లి ఓకే చిట్టుబాబు థ్యాంక్ యూ